తమకు న్యాయం చేయాలని కోలాట కళాకారులు నిరసన. కోలాటం పోటీలకు అధికార కూటమి పార్టీ కుట్ర. గంటా నారాయణమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహకారంతో దసరా సందర్భంగా కోలాటం పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆనందపురం మండలం ఎంపీడీఓ వి జానకి తెలియజేయడంతో ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల నుంచి జూనియర్ సీనియర్ స్థాయిలో పలు కోలాట గ్రూపులు పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలకు ఆనందపురం ఎంపీడీఓ పి జానకి, తహసీల్దార్ పెర్లి శ్యాంప్రసాద్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా, పోటీలు పూర్తి కావడంతో న్యాయ నిర్ణేతలు ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీకి చెందిన బంగారమ్మ తల్లి కోలాటం గ్రూపును ప్రథమ విజేతలుగా ప్రకటించడం జరిగింది. కాసేపటి అనంతరం రాజకీయ ప్రమేయంతో మొదటి విజేతలు చందక పంచాయతీకి చెందిన కోలాటం గ్రూప్ అని మరలా ప్రకటించారు. మొదట మమ్మల్ని విజేతలుగా ప్రకటించి టీడీపీ నాయకులు రంగప్రవేశంతో వైసీపీకి చెందిన వారమేననే రాజకీయ దురుద్దేశంతో మా గ్రూపును విజేతలే కాదంటూ ద్వితీయ తృతీయ విజేతలుగా టీడీపీకి సంబంధించిన పంచాయతీ వారిని ప్రకటించడం మాకు చాలా అన్యాయం చేశారని, మొదట విజేతలుగా ప్రకటించి టీడీపీ నాయకుల ప్రమేయంతో ఇలా కళాకారుల పట్ల వివక్ష చూపడం ఎంతవరకు సబబు, మాకు న్యాయం చేయాలని, గ్రామీణ సాంస్కృతిక కళలను రాజకీయాలకు ముడిపెట్టవద్దు అని బంగారమ్మ తల్లి కోలాటం గ్రూపు వారు ఆనందపురం మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తమ నిరసనకు దిగారు. అధికారులు కూడా ముఖం చాటేసి వెళ్లిపోవడం పట్ల కోలాట కళాకారులు కళాకారులని అవమానించారంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కళాకారులను అవమానించడం పట్ల పలువురు కళాభిమానులు అధికారులను, నాయకులను విమర్శిస్తున్నారు. పోటీలు కోలాటం పోటీలు జరిగాయి. అందరిని రమ్మన్నట్టు రమ్మని రాజకీయ పరంగా ఎంపిక చేయడం జరిగింది. మాకు చాలా అన్యాయం జరిగింది. మేము చాలా కష్టపడి చేసాము. అయినా సరే మాకు న్యాయం చేయలేదు. అంత రాజకీయ పరంగా చేయడం జరిగింది. ఇక్కడ ఆనందపురం మండలంలో మాకు చాలా అవమానం జరిగింది. దాని బాధ్యతంగా మేము ఒక ఆఫీస్ దగ్గరకు వచ్చి మేము అడిగితే మమ్మల్ని అందరినీ ఎవరు పట్టించేసుకోకుండా ఎవరు మట్టుగా వెళ్ళిపండ్రు. ఇక్కడ ఆడాలి ఆఫీస్ దగ్గర వదిలి సేవలు మట్టుగా వెళ్ళిపండ్రు. పన్నెండు రూపాయలు చేస్తే అక్కడ